నమస్తే అండి, గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం. నేను రాజలక్ష్మి. ఈరోజు నేను గోంగూర శనగపప్పు కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇది. మామూలుగా ఎప్పుడు చట్నీ చేసుకుంటాం కదా, గోంగూరను శుభ్రంగా కడిగి మరీ ఆకులుగా కాకుండా ఇలా మరీ సన్నగా కాకుండా ఇలా ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కుక్కర్ పెట్టాలి. తర్వాత కుక్కర్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ఒక 2 గంటలు నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. వేసుకోవాలి, కొద్దిగా నీరు పోసుకోవాలి. దీనిలో కడిగి తరిగిన గోంగూర వేసుకోవాలండి. దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. దీనిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి కొంచెం నీరు పోసి మరి ఒకసారి కలిపి మూత పెట్టి కుక్కర్ ఒక విజిల్ రానివ్వాలండి. ఒక విజిల్ వచ్చిందండి. స్ట్రీమ్ పోయేలోపు మనము ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడెక్కాక ఇలా తాలింపు దినుసులు వేయాలి. కొంచెం చితికిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. కొంచెం ఎండుమిర్చి కరివేపాకు కూడా వేయాలి. తాలింపు వేగాక ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేయాలండి. ఇందాక గోంగూరలో ఉప్పు వేసి ఉడికించాం కదా. ఉల్లిపాయలు కొంత వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలండి. ఇది వేగాక కొద్దిగా ధనియాల పొడి పసుపు కూడా వేయాలి. ఇప్పుడు గోంగూర ఇలా ఉడికిందండి. దీన్ని చాలా కొంచెం మెత్తగా ఇలా మెదుపుకోవాలి. చూసారు ఉల్లిపాయలు వేగినాయి కదండి. ఇప్పుడు ఈ మెతుక్కున్న గోంగూరను దీనిలో వేసేయాలి. కుక్కర్ అడుగునున్న దాంతో కొంచెం తొలిపి నీళ్ళు పోయాలండి. ఇలా కొద్దిగా ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంతగా కారం వేసుకోవాలండి. మళ్ళీ 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు 4 పచ్చిమిర్చిలకలు కూడా వేసుకోవచ్చండి. 2 నిమిషాలు తినిస్తే బాగుంటుంది. ఇంతేనండి గోంగూర శనగపప్పు రెడీ అయిపోయింది. మన ఈజీ కుకింగ్ అండ్ గార్డెనింగ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. చాలా ఈజీగా కుకింగ్ చేయడం అది ఉందండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.